मुख्यमंत्री वैएस जगन राष्ट्र में अमल संक्षेम पथका देशा आदर्श निलुस्तुन्नायनि चीफ विप श्रीकांत रेड्डी अन्नारु। रायचोटी मुनिसिपल कार्यालय आवरण में जरिगिन वैएसआर पेंशन कानुक पेंपु कार्यक्रम में मुनिसिपल चैर्मन फैयाज बाषा वैस चैर्मन फैयाज रहमान कमिश्नर रांबाबुलतो कलिसि श्रीकांत रेड्डी पाल्गोनि पिंचन दारुलकु पिंचन डब्बुनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎందరికో మేలు జరుగుతుందని, అది నూతన సంవత్సరం వేళ అందించడంతో అవ్వతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర పెన్షన్ దారుల మోములో ఆనందం కనిపిస్తుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఎక్కువ సంఖ్యలో పెన్షన్లు, ఎక్కువ మొత్తంలోనూ పెన్షన్లు ఇస్తున్న జగన్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇది వరకు ఉన్న 2250 రూపాయలు ఉన్న పెన్షన్ ను 250 రూపాయలు పెంచి 2500 రూపాయలు చేశారన్నారు. అవ్వతాతలు ఆత్మగౌరవంతో బతికేలా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెంచిన సీఎం జగన్ కు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నామన్నారు. ఒక ప్రభుత్వం అంటే, ఒక నాయకుడు అంటే ప్రజల కష్టనష్టాలను చూసి అవి పరిష్కరించుకునే విధంగా ప్రవర్తించిన వాడే నాయకుడు అవుతాడు. ఈరోజు ఆదివారం అయినా కూడా మంచిగా సమావేశం ఏర్పాటు చేసినందుకు అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న అంశం తల్లి, ప్రజలకు నేరుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని, పెద్దాయమకు ఎండ్ ఉందేమో తల్లి, ఎండు ఆ పెద్దాయమకు ఎండ్ ఉంటే నీడికి రాదు. ఒక ప్రజాప్రభుత్వం ఏం చేస్తా ఉంది, చాలా మంది కూడా ఈ మధ్య టీవీలలో మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి ఒక చిన్న, ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి పెద్దలంతా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పడానికి నిదర్శనంగా ఒక మున్సిపాలిటీ గారు ఏం చేస్తున్నారంటే అన్న పెద్దనా నేను చెప్పే మాట వినాలి మీరంతా, ఎందుకంటే నన్ను ఈ మాట ఒక్కటి మున్సిపాలిటీకి నేను నిజాగర్గా ఉంది ఇలా 200-300 మందికి పెన్షన్ల రూపంలో తెల్లారిన 5 గంటలకు చేర్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. దాని ఖర్చు ఎంత తెలుసా తల్లి? ఒక నెలకు 2,15,00,000 దాదాపుగా వితంతువులు వికలాంగులు అన్ని పెట్టుకుంటే ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఎంత, 12×2=24 ప్లస్ ఇది దాదాపుగా 27 కోట్ల రూపాయలు పెన్షన్స్ రూపంలో ఒక సంవత్సరానికి ఒక మనిషి ఒక మున్సిపాలిటీకి అమ్మఒడి రూపంలో మనం మున్సిపాలిటీకి వస్తున్న డబ్బు ఎంత తెలుసన్నా, అమ్మఒడి రూపంలో 20 కోట్ల రూపాయలు అమ్మఒడి రూపంలో. ఆసరా రూపంలో అక్కచెల్లెలకు మాఫీ చేస్తానని చెప్పిన దాంట్లో సంవత్సరానికి ఎంత అమ్మాయి తెలుసా, 6 కోట్ల రూపాయలు ఒక ఆసరా రూపంలో. చెయ్యూత రూపంలో ఒక సంవత్సరానికి మన మున్సిపాలిటీ 7 కోట్ల రూపాయలు. ఇంకా తీసుకుంటే వాహన మిత్ర కింద 40 లక్షల రూపాయలు, జగనన్న తోడు కింద 2 కోట్ల రూపాయలు. ఇంకా ఇవి ఇవి కేవలం పథకాలు, దాదాపుగా 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఒక మున్సిపాలిటీకి ఇస్తున్నాడమ్మా. ఒక మున్సిపాలిటీకి 100,000 జనాభా ఉన్న మన మున్సిపాలిటీకి సంవత్సరానికి నేరుగా ప్రజలకు చేర్పించే డబ్బు 100 కోట్ల రూపాయలు. నాలాంటి వాడు పోయి అడిగాడు అన్న, 100 కోట్లు ఒక మున్సిపాలిటీకి సంవత్సరానికి ఇస్తున్నారు కదా, ఇదే డబ్బుతో మేము ఎన్నో రోడ్లు వేయచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు అని అంటే, రోడ్లు అవి కూడా ముఖ్యమే, అవి కూడా చేస్తాం. ఒకరోజు ఆలస్యమైన నిరుపేదలకు నేను ఇచ్చేటువంటి డబ్బు ఉపయోగపడుతుంది, వాళ్ళ ఖాతాలో నేరుగా డబ్బులు పడితే వాళ్ళ జీవనశైలిలో మార్పు వస్తుంది, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, అదే అన్నిటికన్నా పెద్ద అభివృద్ధి అన్నాడమ్మా. తప్పండి కొట్టాలని లేదు అలా మాటకో, లేదన్నా మాటకో తరఫున, విద్యార్థుల తరఫున, వికలాంగుల తరఫున మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 62 లక్షల మందికి 1వ తేదీన ఏది ఏమైనా సరే 1వ తేదీ తెల్లారుజామున పెన్షన్లో వాళ్ళు చేరాలి అని ఆయన పడుతున్నటువంటి తపన, ఆయన పడుతున్న ఆవేదన, ఆయన సంకల్పం నిజంగా చాలా గొప్ప విషయం. ఉంటాయి ఎన్ని కష్టాలు, ఆర్థిక మాధ్యమాన్ని మనకు అందరికీ తెలిసిన అంశమే కరోనా లాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కటి కాంప్రమైజ్ కాకుండా ఒక రాయచోటి మున్సిపాలిటీకి ఈరోజు మాట్లాడుతుంది, నిజవర్గం కూడా పూర్తిగా చెప్పట్లేదు, 6 మండలాలు కాకుండా ఒక రాయచోటి మున్సిపాలిటీకి పెన్షన్ల రూపంలో 2,15,00,000 ప్రతి నెల క్యాష్ సంవత్సరానికి తీసుకుంటే దాదాపుగా 27 కోట్లు అవుతుంది, అమ్మఒడి రూపంలో 20 కోట్ల రూపాయలు, చేయూత రూపంలో 7 కోట్ల రూపాయలు, ఆసరా రూపంలో 6 కోట్ల రూపాయలు, జగన్ తోడు, కాపుని వేస్తాం, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ వేసుకుంటే 100 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమానికి ఇస్తున్నటువంటి ఆ నాయకుడికి నిజంగా పదాభివందనాలు తెలియజేస్తాం. ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది అంటుంటారు అవి చేయలేదు ఇవి చేయలేదు, ఆయన చెప్తున్నాడు ఒకటే మాట,
మీరు కోరుకుంటున్న అభివృద్ధి కూడా చేసి చూపిస్తాను ఒకరోజు అటో ఇటో కానీ ప్రజల ఇంట్లో ఒక వెలుగు ఉన్నప్పుడు ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళ నైతిక స్థైర్యం కలిగినప్పుడు అదే అన్నిటికన్నా పెద్ద అభివృద్ధి అన్నటువంటి ఆయన మాటలు నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు మా రాయచోటి మున్సిపాలిటీకి కొత్తగా 255 పెన్షన్లు వచ్చాయి. మొత్తం పైన మున్సిపాలిటీలోనే 8300 పెన్షన్లు ఇస్తున్నాం. విజయవాడ వ్యాప్తంగా 40,000 పెన్షన్లు 10 నుంచి 11 కోట్ల రూపాయలు ప్రతి నెలకు పెన్షన్ల రూపంలో మా విజయవాడకు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.